హాయ్ ఫ్రెండ్స్, ఈ కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా మరి కేసీఆర్ గారు 1500 రూపాయలు చొప్పున జమ చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా అందరికీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంది బ్యాంకులో 1500 రూపాయలు. మరి ఎవరికైతే సక్సెస్ఫుల్గా క్రెడిట్ అయిందో వాళ్ళకి ఈ విధంగా సక్సెస్ అని మెసేజ్ వస్తుంది, 1500 రూపాయలు అయిందని. వాళ్ళ అకౌంట్ నెంబర్, చివరి 4 అంకెలు, అలాగే మరి వాళ్ళ బ్యాంకు డెక్కన్ గ్రామీణ బ్యాంకు, మరి వాళ్ళ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు వచ్చిందంటే 14/4/2020, అంటే ఏప్రిల్ 14 వాళ్ళకి క్రెడిట్ అయింది. వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ జెండరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఆర్సీ నెంబరు. సో ఈ విధంగా రావడం జరుగుతుంది ఎవరికైతే సక్సెస్ఫుల్గా బ్యాంకులో క్రెడిట్ అయ్యాయో వాళ్ళకి. అయితే మరి చాలామందికి క్రెడిట్ అవ్వటం లేదు. మరి ఎవరికైతే క్రెడిట్ అవ్వటం లేదో వాళ్ళకి ఈ విధంగా పెండింగ్ ఎట్ బ్యాంక్ అని ఇలా ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. మరి పెండింగ్ ఎట్ బ్యాంక్ అంటే ఏంటంటే, మీ బ్యాంకు అకౌంట్ అనేది ఆధార్కి లింక్ అవ్వకపోయినా, లేదంటే ఆధార్కి లింక్ అయినా కూడా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో ఉన్నా కూడా మీకు ఈ విధంగా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో మీ బ్యాంకు అకౌంట్ ఇప్పుడు వర్కింగ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే ఆధార్తో లింక్ అయి ఉందా లేదా అనేది కూడా మీరైతే ముందుగా చెక్ చేసుకోవాలన్నమాట. సో మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయం ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ telangana.gov.in వెబ్సైట్లో మీరు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కానీ, మీ యూఐడి నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఏదో ఒకటి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే మీ డేటా అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే మీరు సక్సెస్ఫుల్గా 1500 పొంది ఉంటే ఈ విధంగా రావడం జరుగుతుంది, రాకపోతే ఎలా వస్తుంది. మరి ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదని ముందు చెక్ చేసుకోవాలి కదా. మరి ఎలా చెక్ చేసుకోవాలంటే దానికి కూడా నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మీరు 1500 రూపీస్ ఈ విధంగా ఈ వెబ్సైట్ మీకు కావాలనుకుంటే లింక్ అనేది మొదటి లింక్ క్లిక్ చేయండి. అలాగే ఆధార్తో లింక్ అయిందా లేదని చెక్ చేసుకోవాలంటే ఈ సెకండ్ లింక్ అయితే క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి అయితే ల్యాండ్ అవుతారనమాట. ఓకే, మరి ఆధార్ బ్యాంకు అకౌంట్ స్టేటస్ అనేది ముందుగా చెక్ చేసుకోవాలి. అసలు బ్యాంక్ మ్యాప్ అయిందా లేదా అనే విషయం ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబరు, అలాగే ఇక్కడ ఈ క్యాప్చర్ కూడా ఉంది కదా సెక్యూరిటీ కూడా, ఈ సేమ్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. చూడండి, నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, మరి దానిపైన అయితే మనం క్లిక్ చేస్తే మనకి ఈ ఆధార్తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన ఓటీపీని మనం ఇప్పుడు ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మరి నాకైతే ఓటీపీ వచ్చింది 250271, ఇప్పుడు సబ్మిట్ చేశాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎర్రర్ చూడండి, ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసినట్లయితే మన ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ అనేది అయ్యింది. అయితే మనకు డబ్బులు రాలేదు అంటే ఎందుకు రాలేదంటే చూడండి, ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉందన్నమాట. సో మన బ్యాంక్ అనేది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, మనది ఆపరేట్ అవ్వట్లేదు. నేను చాలా రోజు నుంచి దానిలో యూజ్ చేయకపోయినా, మినిమం బ్యాలెన్స్ లేకపోయినా, మినిమం ట్రాన్సాక్షన్ చేయకపోయినా మరి ఈ విధంగా ఇన్యాక్టివ్ అయిపోతుంది. మరి చాలామందికి 2-3 అకౌంట్లు ఉండడం వల్ల ఇది ఈ ఆధార్తో ఏ బ్యాంక్ లింక్ అయిందో మీకు తెలియదు చూసుకోకపోవడం వల్ల. అలాంటప్పుడు మీరు ఏదో ఒక బ్యాంకే వాడుతూ ఉంటారు, మిగతా బ్యాంకు వదిలేయడం వల్ల ఈ విధంగా ఇన్యాక్టివ్లోకి పోతుందన్నమాట. ముందుగా ఆ బ్యాంకు ఏంటి, ఆ బ్యాంక్ నేమ్ ఏంటనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఈ బ్యాంక్ చూసుకొని మీకు ఈ బ్యాంక్లో అసలు ఉందా అకౌంట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకొని ఉంటే, మరి ఇన్యాక్టివ్లో ఉంటే ఒకసారి ఆ బ్యాంక్ వెళ్ళి మీరు కాంటాక్ట్ చేయాలి, అప్పుడు మీరు ఇది యాక్టివ్లోకి తీసుకొని రావాలన్నమాట. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ యాక్టివ్ అని ఉంటే మీకు ఇబ్బంది ఉండదు, డబ్బులు అయితే క్రెడిట్ అయిపోతాయన్నమాట. లేకపోతే మాత్రం మీ ఆధార్ సెంటర్ కానీ బ్యాంక్కి కానీ వెళ్ళి అయితే మీరు ఈ ఎన్పిసిఈలో మీ నెంబర్ని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ని చేంజ్ చేయించుకోవాలి. అప్పుడు ఇక్కడ మీ బ్యాంక్ అనేది వర్కింగ్లో ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు క్రెడిట్ అవుతాయి. అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోయినా కూడా డబ్బులు అయితే ఇప్పుడు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అందాలనే ఉద్దేశంతో అయితే మరి డబ్బులు అందిస్తున్నారు. ఆధారు బ్యాంక్ లింక్ లేకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేరుగా డబ్బులు అనేది అందిస్తారు, చేతికి ఇచ్చేస్తారు, మీకు ఇబ్బంది అయితే లేదు. మరి ఈ విషయం ఈరోజే చెప్పడం జరిగింది, లేటెస్ట్ అప్డేట్. అలాగే మీరు ఒకవేళ బ్యాంకులో పడ్డాయి అనుకున్న తర్వాత, మీరు బ్యాంకు వెళ్ళే పరిస్థితి లేకపోతే పడ్డాయి లేదా అంటే మరి ఎలా చెక్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన లిస్ట్ అనేది నేను ఇప్పుడు ఇస్తాను. చూడండి, ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ అయితే ఇక్కడ చూపిస్తాను. మరి ఈ స్క్రీన్లో మీరు చూస్తున్న నెంబర్ నుంచి మీరైతే మిస్డ్ కాల్ ఇచ్చి చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్రీన్లోని చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మరి చూడండి ఈ రెండింటిని ఒకసారి చూసి మీరైతే మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే అది
ఆ బ్యాంక్ నెంబర్కి మీరు జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే చాలు, వెంటనే మీకు బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇది ఇండియన్ బ్యాంక్ నుంచి మొదలుపెట్టి కర్ణాటక బ్యాంక్ వరకు ఈ లిస్ట్ మొత్తం ఇచ్చాను. ఒకవేళ ఈ లిస్ట్లో కనుక మీ బ్యాంక్ లేకపోయినా కూడా మీకు అయితే ప్రాబ్లం లేదు, కింద డిస్క్రిప్షన్లో వేరే లింక్ ఇచ్చాను, అక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అన్ని బ్యాంకు లిస్ట్ కూడా మీకు అక్కడ ఉంటుంది. ప్రతి బ్యాంకు కూడా సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది. మీకు ఇది ఇప్పుడే కాదు, మీ జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మీ బ్యాంకులో బ్యాలెన్స్ సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. సో మీరు ఏ బ్యాంక్ అయితే ఆ నెంబర్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో, ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా నెట్ పనిచేయకపోయినా, ఒకవేళ ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్నా కూడా నెట్ పనిచేయకపోవచ్చు, లాగిన్ అవ్వాలి, బోల్ టైం పడుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా అయితే మీరు జస్ట్ ఒక మిస్డ్ కాల్ ద్వారా మీ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మినీ స్టేట్మెంట్ కావాలంటే ఈ రైట్ సైడ్ బాక్స్లో ఉన్నాయి కదా రెండు బాక్స్లో, అందులో ఉన్న నెంబర్కి అయితే మీరు మిస్డ్ కాల్స్ ఇవ్వాలి, మీకు మినీ స్టేట్మెంట్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. అన్ని బ్యాంకుల లిస్ట్ కూడా ఇక్కడ ఉంటుంది, ఒకవేళ మిస్ అయినా కూడా మీకు కొన్ని కొన్ని మిస్ అవుతాయి. సో గ్రామీణ బ్యాంక్స్ ఇలాంటివి కొన్ని ఇక్కడ లేవు, మరి వాటికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకుని అయితే మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ మినీ స్టేట్మెంట్ కానీ తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై చేస్తాను. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, నేను రిప్లై చేస్తూ ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నేను ఇప్పుడు ఆన్లైన్లో ఉంటాను, మరి మీ అందరికీ కూడా రిప్లై చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.